మన ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా ఎంత బరువు ఉంటుంది? లినాడో డావెన్సీకి ఉన్న అద్భుతమైన శక్తి ఏంటో మీకు తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఎప్పుడు జరిగిందో తెలుసా? జాన్ డి రాకీఫిల్లర్ ఎందుకు ఎవర్ గ్రీన్ రిచెస్ట్ మ్యాన్? హే గైస్, ప్రతి అద్భుతం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది. అలాంటి నిజాలని మీ ముందుకు తీసుకొస్తున్నాడు మీ ఫ్యాక్ట్ రాజా. మనం మామూలుగా మన వెయిట్ చూసుకునేటప్పుడు మన ఒంటి మీద ఉన్న ఫోన్లు పర్సులు తీసేసి చెక్ చేసుకుంటాం. ఎందుకు? కరెక్ట్ వెయిట్ ఎంతో తెలుసుకోవడానికి. కానీ అది కరెక్ట్ వెయిటేనా అంటే కాదని ఈ ఫ్యాక్ట్ రాజా అంటాడు. ఎందుకంటే మన ఒంట్లో ఉండే బ్యాక్టీరియా బరువు ఎంతో తెలుసా? సుమారు 1 నుండి 4 కేజీల వరకు ఉంటుంది. లినాడో డావెన్సీ, ఈయన ఒక పెయింటర్. ఈయన చాలా పెయింటింగ్లే వేసాడు, కానీ అన్నిటికన్నా బాగా పేరున్నది మోనాలిసా పెయింటింగ్. అవును, మోనాలిసా పెయింటింగ్ వేసింది ఈయనే. ఈయనకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? శివాజీ సినిమాలో రజనీకాంత్ 2 చేతులతో సంతకాలు పెట్టినట్టు ఈయన ఒక చేత్తో రాస్తూ ఇంకో చేత్తో పెయింటింగ్ వేయగలడు. పాముకి తన చర్మం పొలుసులు పొలుసుల కింద రాలుతుంది, అది తెలిసిందే. మన మనుషులకు కూడా చర్మం పొరల పొరల కింద రాలుతుంది, కానీ అంతా ఒకేసారి రాలదు, ఇది కూడా తెలిసిందే. మరి తెలియని విషయం ఏంటంటే, ఒక మనిషి తన జీవితకాలంలో రాల్చిన చర్మం ఎంత బరువు ఉంటుందో మీకు తెలుసా? ఒక 10 సెకండ్లు ఆగుతాను. ఎంత ఉంటుంది అనుకుంటున్నారో మీరు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అది ఎంతంటే సుమారుగా 20 కేజీల బరువు ఉంటుంది. ట్రాఫిక్ జామ్, ఈ పేరు వింటే హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా కాలుద్ది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ జామ్ లో గంటలు గంటలు గడిచిపోతాయి. మరి అలాంటిది ఒక ట్రాఫిక్ జామ్ సుమారు 10 రోజుల పాటు 100 కిలోమీటర్లు అయింది. అది ఎక్కడో కాదు, మన కరోనాకి జన్మస్థలం అయిన చైనాలో. అవును, చైనా క్యాపిటల్ అయిన బీజింగ్ లో ఆగస్ట్ 2010లో 10 రోజుల పాటు 100 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇన్ని రోజులు అయిందంటే ఖచ్చితంగా ఈ నేచురల్ డిజాస్టర్ జరిగిందనుకుంటారు, కానీ కాదు. సింపుల్ గా లోడ్లు తీసుకెళ్లే లారీలు ఒకేసారి ఎక్కువగా వెళ్ళాయి, దానికి తోడు ఆ రోడ్డుకి రిపేర్ వర్క్లు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. జాన్ డి రాకీఫెల్లర్, ఈయన ప్రపంచంలోనే ఎవర్ గ్రీన్ రిచెస్ట్ మ్యాన్. ఎందుకంటున్నానంటే 1890లో ఈ నెట్వర్క్ అమెరికా జీడిపిలో 1.5% తో సమానంగా ఉండేది. ఇప్పుడు ఎవరికి కూడా అంత, అంటే అమెరికా జీడిపిలో 1.5% తో సమానంగా ఎవరి నెట్వర్క్ లేదు. మీకు ఈ విషయం తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనుషుల జనాభా కంటే ఈ భూమి మీద ఉన్న చీమల జనాభా చాలా 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 ఎక్కువ. అది ఎంతంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి వెయిట్ కలిపితే ఎంత ఉంటుందో ఈ భూమి మీద ఉన్న చీమల వెయిట్ అంత ఉంటుంది. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు పెద్దలు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఇదన్నమాట. కాబట్టి నాలెడ్జ్ని షేర్ చేయడంలో తప్పే లేదు. మీకు కనుక ఈ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ తెలుసుంటే లైక్ చేయండి. ఇప్పుడే తెలుసుకుంటే కమెంట్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. మీ ఫ్యాక్ట్ రాజా సైనింగ్ ఆఫ్.